వెల్కమ్ టు సహస్ర వంటిల్లు. టుడే రెసిపీ వచ్చేసి పాస్తాతో అలాగే గోంగూరతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మనకు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకోండి. ఆ వాటర్లో ఒక కప్పు వరకు పాస్తా వేసుకోవాలి. పాస్తా వేసుకుని మనకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇక్కడ పాస్తా అనేది మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్నాం కదా, అలా ఉడికించుకోండి. 5 నిమిషాలు ఉడికితే సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక చిల్లెల గిన్నెలో దీన్ని వడకట్టేసుకోవాలి. వడకట్టుకున్న తర్వాత వెంటనే చల్లటి నీళ్లు పోసేసుకోండి. దీనివల్ల మనకు పాస్తా అనేది మెత్తగా జిగురుగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఇందులో వాటర్ కూడా మొత్తం పోయే వరకు పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో 2 కప్పులు గోంగూర శుభ్రం చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత మనకు గోంగూర అనేది ఇలా ఉడకపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గోంగూరలో వాటర్ మొత్తం తీసివేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇందులో 1/10 పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులో మనం కారం వేసుకోం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ పడతాయి. అలాగే కొద్దిగా చింతపండు. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. వేసుకుని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా పచ్చిమిర్చి వేసుకోండి. మనకు పచ్చిమిర్చి త్వరగా పేస్ట్ అవ్వవు కదా, అందుకు ముందుగా పచ్చిమిర్చి వేసుకుని తర్వాత ఈ గోంగూర పేస్ట్ అనేది వేసేసుకుని మిక్సీలో ఇక్కడ చూపిస్తున్నట్లుగా పేస్ట్ చేసుకోండి. ఎక్కువగా పేస్ట్ చేసుకోకూడదు. అలాగే ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని పోపుకి సరిపడగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చాయ్ మినపప్పు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, చివరిగా ఎండుమిర్చి కూడా వేసుకుని పోపు మాడిపోకుండా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు బాగా వేగాక మనం మిక్సీలో పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం వేసేసుకోండి. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో గోంగూర పేస్ట్ ఆడుకున్నాం కదా, మిక్సీలో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ కర్రీలో వేసుకోండి 1 కప్పు వరకు. అలాగే ఈ పాస్తాకి సాల్ట్ వేసుకోలేదు కదా, ఈ పాస్తాకి సరిపడగా కూడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 1-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మన కర్రీ అనేది ఇలా దగ్గరికి పడిపోతుంది. చూడండి, ఒకసారి ఇలా కలుపుకుని చూడండి మన కర్రీ అనేది ఇలా వస్తుంది. ఇదేనండి మనకు కావాల్సిన పాస్తా గోంగూర కర్రీ. ఈ కర్రీ మనకు రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. దీనివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది.